ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైకిల్ సవారీకి సిద్దమయ్యారు. ఈ నెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. రెండు లేదా మూడు రోజుల్లో టీడీపీలో చేరేందుకు ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొడుకు రాఘవరెడ్డిని ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించే యోచనలో మాగుంట ఉన్నారు. మాగుంట చేరికకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాగుంట రాకతో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో టీడీపీ బలం పెరగనుంది. ఈ సిద్ధ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్. ఎస్ హరిసా, ఒంగోలు ఎంపీ సెగ్మెంట్ నుండి టీడీపీ తరఫున బరిలో నిలిచేందుకు మాగుంట సిద్దమయ్యారు. ఇది నెల చివరిన గానీ లేదా మార్చి మొదటి వారంలో గానీ చేరాలనే ఒక ఆలోచనకైతే వచ్చారు. అయితే గతంలో ఒక ముహూర్తాలు సరిగా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కొంతమంది పురోహితులు ఆయనతో భావాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈసారి మంచి ముహూర్తం అనేది ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలనే ఒక ఆలోచనలో భాగంగా ఇటీవల పురోహితుని కూడా ఒక సీనియర్ ఒంగోలులో ఉన్నటువంటి ఒక పురోహితుని కూడా కలిసినట్టు కూడా ఆయన మాగుంట అంచనా వర్గాలు చెప్తున్నాయి. ఆయన పురోహితుని యొక్క అభిప్రాయాల మేరకు ఈ నెల లాస్ట్ కానీ లేదా మార్చిలో మొదటి వారంలో కానీ ఒక రెండు మూడు ముహూర్తాలు కూడా సూచించినట్టు కూడా ఆయన మాగుంట అంచనా వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈసారి టీడీపీ నుంచి ఆయన కుమారుడు అయినటువంటి రాఘవరెడ్డిని ఖచ్చితంగా బరిలో నింపాలి, తన వారసత్వాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇందులో భాగంగా మాగుంట కుమారుడు అయినటువంటి రాఘవరెడ్డిని బరిలో దింపడం దాదాపు ఖాయంగా కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్లలో పార్టీ బలాబలాలు, టీడీపీకి ఉన్న అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు ఏంటి, ఎక్కడ లోపం ఉంది అనే విషయాలు మాత్రం ఒక పది రోజుల నుంచి కూడా మాగుంట ఆరా తీస్తున్నట్టు కూడా ఆయన అంచనా తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఒకవేళ ఒంగోలు సెగ్మెంట్ లో బరిలో నిలిచే ముందు ఇప్పుడే లోటుపాట్లు గుర్తించి అక్కడ సవరించుకోకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఆయా సెగ్మెంట్లలో కొంత వీక్ గా ఉన్న పరిస్థితులను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనే ఒక ఆలోచనలో భాగంగా ఒక తన అంచర వర్గంలో ఉన్నటువంటి కీలకమైన నేతతో వన్ టు వన్ నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇప్పటికే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ఒక టీడీపీ అధిష్టానంతో కూడా త్వరలో ఈ ఏడు సెగ్మెంట్ల పైన అంటే టీడీపీలో చేరిన తర్వాత ఏడు సెగ్మెంట్లపై ఒకసారి రివ్యూ నిర్వహించి అక్కడ అధిష్టానం యొక్క సపోర్ట్ తో పాటు ఈయన అందించే సపోర్ట్ వీళ్ళిద్దరి యొక్క ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చిన తర్వాత ఆ కాన్సెన్స్ లో కథాకర్మ నిర్వహించి అక్కడ కాక చికిత్స నిర్వహించిన తర్వాత ఒక బలంగా అక్కడ టీడీపీని పరిష్టంగా తయారు చేసే చేయాలనే ఒక ఆలోచనలో మాగుంట ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తన అనుచర వర్గం యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న మాగుంట వచ్చే నెల మొదటి వారంలో కానీ లేదా ఈ నెల చివరిలో కానీ ఏ డేట్ న చేరాలనే ఒక విషయం మాత్రం తన అనుచరులకు చెప్పకుండా చాలా గుమ్మరంగా ఎంపీ మాగుంట ఉంచారు హరీష. శంకర్, ఏదైతే అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పుడు ఆయన కొడుకును అంటే ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో ఈయన మాగుంట శ్రీనివాసులు ఉన్నారు. అంటే దీనిపైన పార్టీ నేతలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను, తన కుమారునే రంగంలో దింపబోతున్నా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే టీడీపీ అధిష్టానంతో కూడా ఇదే విషయాలపైన కూడా చర్చించినట్టు కూడా మాగుంట అనుచర వర్గాలు చెప్తున్నాయి. అయితే టీడీపీ అధిష్టానం కూడా ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మాగుంట అనుచర వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఖచ్చితంగా టీడీపీ నుంచి ఇక గ్రీన్ సిగ్నల్ రావడంతో తదుపరి చేరడమే ఒక లేట్ గా కనిపిస్తుంది. సో దాదాపు ఖచ్చితంగా మాగుంట కుమారుడు ఈసారి టీడీపీ తరఫున బరిలో నిలవడం ఖాయంగా కనపడుతుంది. అయితే మొట్టమొదటిసారిగా తన వారసత్వాన్ని బరిలోకి దింపడంతో చాలా ప్రతిష్టాత్మకంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే మొదటిసారిగా తన వారసత్వాన్ని ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో దింపబోతున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ రాజకీయ పరిణామ నేపథ్యం కూడా చూసినట్టయితే ఇంకా దాదాపు మూడు దశాబ్దాల కాలంగా తిరుగులేని ఒక రాజకీయంగా ఒంగోలును శాసించిన నేపథ్యం ఉంది. కాబట్టి మొదటిసారిగా వేసే స్టెప్ కూడా విజయం దిశగా ఖచ్చితంగా అడుగులు వేయాలి అనే ఒక బలమైన ఒక నిర్ణయం అయితే మాగుంట ఉన్నారు. సో అందులో భాగంగానే ఈసారి ఏడు సెగ్మెంట్ల పైన ముందుగానే ఒక జాగ్రత్తలు తీసుకొని వ్యూహాత్మకంగా సంబంధించిన అంశాల్లో కానీ, కోల్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలు కానీ, ఆర్థిక వరవులకు సంబంధించిన అంశాలు కానీ అక్కడ ఏడు సెగ్మెంట్లలో ఇప్పటికే అంటే జనసేన ఇటు టీడీపీ రెండు పొత్తులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ జనసేన పోటీ చేయబోతుంది, అక్కడ ఉన్న అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు ఏంటి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ నిలవబోతున్నారు, వీళ్ళు ఉన్నటువంటి అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి, ఈ యొక్క దీనికి సంబంధించిన మొత్తం అంశాలపైన కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఒక సంబంధించిన రోడ్డు మ్యాప్ కూడా వాళ్ళ కాడ సిద్ధం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళు తయారు చేస్తున్న మ్యాపింగ్ ప్రకారము టీడీపీ అధిష్టానంతో చర్చించిన తర్వాత వీళ్ళిద్దరి సపోర్ట్ తో అటువైపు అభ్యర్థులతో చర్చించిన తర్వాత టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకునే అవకాశం అయితే ఉంది హరీష.
శంకర్, ఏదైతే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అంటే ఆల్రెడీ ఇటు బీజేపీని కూడా కలుపుకోవే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయి, ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే అంటే ఏదైతే ఒంగోలు నుంచి ఆయన కొడుకును బరిలోకి దింపాలని చూస్తున్నారు, అంటే పొత్తులో భాగంగా ఆ సీటు మరి ఆయనకే కేటాయిస్తారు, అంటే ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? ప్రధానంగా టీడీపీ ఎక్కడైతే బలంగా ఉందో అటువంటి ప్రాంతాలను కూడా బీజేపీ కూడా అడుగుతున్నట్టు కూడా వైసీపీ టీడీపీ వర్గాల సమాచారం మీద తెలుస్తుంది. అంటే ఒంగోలు పార్లమెంట్ ప్రధానంగా చూసినట్టు ఇంకా సొంత ప్రాంతానికి చెందిన నేత పురంధేశ్వరు కాబట్టి, అదేకాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరు ఉంది, అటువైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సాన్నిహిత్య రక్త సంబంధం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఒంగోలు కూడా బీజేపీ అడుగుతుంది, కానీ ఇక్కడ ఉన్న సమీకరణాలు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, గెలుపు ఓటంలో విషయాల్లో ఉన్నటువంటి అనుకూల ప్రతికూల అంశాలు, ఈ అంశాలు మొత్తం టోటల్ కూడా బీజేపీతో చర్చించిన తర్వాత ఒక తుది నిర్ణయానికి అయితే రాబోతుంది. అయితే ఇప్పటికే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలు అంతర్గతంగా చర్చించుకున్నట్టు ఒక అవగాహనకు వచ్చినట్టు కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. దీని మేరకు ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో మాగుంట కుటుంబానికి కూడా అవకాశం కల్పించాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మాగుంటకు కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. హరీష్, థ్యాంక్ యూ శంకర్.